అందరికీ నమస్కారం. అందరికీ చాలా ఇష్టమైన మోతీచూర్ లడ్డు ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఖర్చుతో ఇలా తయారు చేసుకోండి. చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయి. వీడియో ఫుల్గా చూసేయండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మా పల్లె వంట. దానికి మనం ఈ రోజు మోతీచూర్ లడ్డు చేసుకుంటున్నాం. మోతీచూర్ లడ్డు శనగపిండి తీసుకోండి, దాన్ని జల్లించుకుందాం. ఫస్ట్ ఉండలు లేకుండా ఫస్ట్ ఉంటాడు దీవెన బాబు దీంట్లో. చాలు చాలు ఆగునండి, తర్వాత బల్లి ఆగునా, ఆగురా ఆగురా. ఎంత మంచి క్వాలిటీ పిండి అయినా సరే ఏ దేనికైనా పిండి వంటలకి జల్లించుకుంటే మనకి మంచిగా ఉంటుంది. మొత్తం జల్లి చేసుకోవాలి ఉండలు లేకుండా. ఏంటిది శనగపిండి శనగపిండి వద్దు, పడిపోయింది నువ్వు తీయకు. అందరు ఎట్లా ఉన్నారు, బాగున్నారా అని అడుగు. దీవెన్ బాబు పిచ్చి పట్టి ఎందుకు అట్లా చేస్తావు? మరి అయిపోయిందని చెప్పు. శనగపిండి అయిపోయింది జల్లెడ పట్టడం. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. నెక్స్ట్ ఏం చేయాలి? తినాలి, వాటర్ వేసుకొని తినాలి. ఇట్లనే ఇట్లనే తినాలా? పక్కకొస్తున్నాయా? పిండి మొత్తం జల్లించేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి వేసేస్తే మీకు ఉండలుగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఎంత చేసినా పోటీ. ఇంకా చెఫ్ దీవెన్ బాబు ఫస్ట్ ఫాస్ట్గా కొంచెం వాటర్ వేసుకుందాం. మనం బూందీ లడ్డు కంటే ఇది కొంచెం మనకి పలచగానే ఉంటుంది. నేను కలుపుతానన్నా ఇప్పుడు. నేను ఓకే, ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ చిక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా చిక్కగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇంకా అవ్వలే, నేను కలపలే కదా. అయ్యో అండి, సారీ. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. లడ్డు చేద్దాం అనుకున్నా మనం. బూంది ఏంటది? బూంది కాదు, మొత్తిచూర్ బజ్జియా. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా ఇలా ఉండాలి పిండి. కొంచెం మన బూందీ లడ్డుకి కొంచెం చిక్కగా ఉంటుంది, మనం ఇలా ఇలా వేస్తాం కదా. అలాగే కార బూందీ లాగా కూడా కాకుండా ఈ మోతీచూర్కి కొంచెం పల్చగా ఉండాలి, ఇలాగ ఉండాలన్నమాట. దీంట్లో మన మోతీచూర్ లడ్డు కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నా. మీ దగ్గర ఆర్గానిక్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి. కలర్ వేస్తేనే మనకి లడ్డుని చూడగానే బాగా అనిపిస్తుంది కదా. చేసుకుందాం, ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. మీ దగ్గర బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. వేయకపోయినా బాగానే వస్తుంది. దీన్ని పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఏంటి అందరు చూడండి, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, హీట్ అయిపోతుంది. మామూలుగా అయితే మోతీచూర్ లడ్డుకి మన బూందీ లడ్డుకి అయితే ఇలాంటి హోల్స్ ఉన్న జల్లెడ
దానికి వేరే గరిటెలు ఉంటాయి. మనం దీంతోనే వేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం బరకగా పట్టేసుకుంటే మనకి మోతీచూర్ లడ్డు రెడీ అయిపోతుంది. మన దగ్గర గంటె లేదు, లేని వాళ్ళు ఇలాంటి చిల్లులు గరిటె కానీ గిన్నె కానీ ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు దీంతో. ఫస్ట్ అయితే బూందీ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అలాగే మనం బూందీ వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. నేను పెట్టేసుకొని దీంట్లో ఒకసారి మిక్స్ చేసుకుంటూ పిండిని వేసినప్పుడల్లా వేసుకోండి. గరిటెతో కానీ లేదంటే డైరెక్ట్ గిన్నెతో కానీ వేసేసుకోండి. ఇలా ప్రెస్ చేస్తే మనకు పడిపోతే ఇలా చిన్న చిన్నగా. మరీ మెత్తగా ఏం తీయాల్సిన అవసరం లేదు మన బూందీ లడ్డూలాగా. కొంచెం క్రిస్పీగా ఉన్నా ఏం కాదు, తర్వాత ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. నేను చూసారు కదా ఇలా వస్తుంది మనకి. ఇది బాగా చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకుంటే కొంచెం అంటే పొడి పొడిగా వస్తుంది. ఓకేనా? చూసారు కదా ఇలా వచ్చింది కదా మన బూందీ. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేసుకుంటే అయిపోతుంది. మనకి చూపిస్తాను, చూసారు కదా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్లా మరీ మెత్తగా కాదు, ఇలా కొంచెం బరకగా ఉండేలాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. సేమ్ ఇలాగే మొత్తం అంతా మనం రెడీ చేసుకున్న బూందీని ఇలా మిక్సీలో వేసి కొంచెం ఫైన్గా కోర్గా చేసేసుకోండి ఇలాగా. చూసారు కదా మనం మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది బూందీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని మన రెండు కప్పులు తీసుకున్నాను నేను శనగపిండి. దానికి 2 కప్పులు సరిపోతుంది, ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఇంకెక్కువ వేసుకోండి పంచదార. 2 కప్పులకి 1 కప్పు నీళ్ళు, అలాగే 1 కప్పు తీసుకుంటే మీరు పంచదార 1/2 కప్పు వేసుకోండి సగం. ఓకేనా? ఈ కప్పుతో 2 కప్పులు వేసాను, 1 కప్పు వాటర్ వేస్తున్నా. అలాగే దీంట్లో కొంచెం ఫుడ్ కలరు, ఇంతకుముందు పిండిలో వేసుకున్నాం కదా ఆరెంజ్ కలరు, అది 2 ఇలా. చూసారు కదా పంచదార మొత్తం కరిగిపోయింది. మనకి ఇలా షుగర్ సిరప్ మరిగేటప్పుడు దీంట్లో కొద్దిగా యాలకులు అలాగే ఫుడ్ కలర్ వేసుకుందాం. దీనికి ఏం పాకం రావాల్సిన అవసరం లేదు, మన బూందీ లడ్డూలాగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గులాబ్ జాము ఎలాగైతే చేసుకుంటామో కొంచెం చిక్కగా మనం ఇలా ఫింగర్స్ ఇలా అంటే కొంచెం ఇలా జిగురు అంటారు కదా అలా వస్తే సరిపోతుంది. గట్టి పాకం తీగ పాకం ఏం అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మిక్సీ చేసుకున్న బూందీ వేసుకుందాం. కొంచెం యాడ్ చేసుకున్నాం ఫుడ్ కలరు, సరిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ ఎక్కువైనా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిస్తాం కాబట్టి దీంట్లో చల్లారిన తర్వాత అదే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది బూందీ. మిక్స్ చేసుకొని 5 మినిట్స్ దీంట్లో మొత్తం ఇదంతా లాగేసుకోవాలి. అందుకనే మన మోతీచూర్ లడ్డు పట్టుకుంటే ఊకనే ఇలా తునిగిపోతుంది కదా, విరిగిపోతుంది. బూందీ లడ్డులా గట్టిగా ఉండదు. ఇది బాగా దగ్గరకు అవ్వాలి. ఆ తర్వాత వేరే గిన్నెలో తీసేసుకొని ఓ తడి క్లాత్ వేసి కప్పేసుకుందాం. చూసారు కదా ఇలా మొత్తం పాకం అంతా పీల్చేసింది. ఇలా కళాయికి అంటుకోకుండా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని ఇంకొంటే ఎక్కువ మాడిపోతుంది. చల్లారనివ్వాలి బాగా. ఒక తడి క్లాత్ తీసుకొని బాగా వాటర్ పిండేసి దీనిపైన వేసేసుకుందాం. ఇలా తడి క్లాత్ వేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాం. కొద్ది కొద్దిగా చేతులకి నెయ్యి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో కొంచెం వేడిగా ఉంటది నాన్న, వద్దు. తిందులే ఆగు, తినండి కానీ మీరు చెయ్యండి. ఆగు నాన్న, ఆగు నాన్న. పేరమ్మ నాకే, పేరమ్మ.
ఆగు ఆగు ఇస్తా ఆగు నాన్న రెడీ అయిపోయాయి మా లడ్డు చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా వస్తది లడ్డు కట్టడం వేడి మీద అయితే మనకి మొత్తం జస్ట్ ఇలా చేతిలో వేసుకొని ఇలా అంటే ఎమ్మటే వచ్చేస్తుంది చల్లారితే మంచిగా వస్తది మిస్ గాని జీడిపప్పు బాదం పలుకులతో ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు బలే ఉంది లడ్డు నోరుతుంది చూస్తుంటే ఇలా పెట్టేసి లడ్డూలో పెట్టేసి కొంచెం లైట్ గా ప్రెస్ చేసి పెట్టేసుకోవడమే నిన్ను ఊరికే పెట్టేస్తున్నాను మీరైతే వెడల్పుగా ప్లేట్ తీసుకొని ఒకటి దాంట్లో పెట్టేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక దాని మీద కూడా పెట్టద్దు ఉక్కనే ఇరిగిపోతాయి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ గాని బాండి గాని తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోండి ఇది స్టోరీ మోతీచూర్ లడ్డు స్టోరీ మీరు కూడా నార్త్ సైడ్ వాళ్ళు మన దీపావళి పండుగకి ఎక్కువ చేస్తారు ఇది స్పెషల్ వాళ్ళకి ఇది బాగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇవి మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా మాపల్లె వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఉమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా జబర్దస్త్ దీవెన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏమైనా స్వీట్స్ కావాలి అంటే మాకు రెసిపీస్ కావాలని అంటే మాత్రం మాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతసేపు మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బాయ్